Kanika, 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 Kanika. Okay, okay. Done, guys. Okay, ma. So, నిన్న ఎన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ డిస్కస్ చేసాం? గైస్, నిన్న ఎన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం? కంప్లీట్ అయినాయా నిన్న? ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిందా? యా, డన్ మా. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి సెకండ్ మెటీరియల్కి ఎంటర్ అవుతున్నాం. ఈ సెకండ్ మెటీరియల్లో మనకి సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, బ్యాచ్ వైజ్, పర్చే ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ఇలా చాలా టాపిక్స్ మనకు ఉన్నాయి. సో మంత్లీ మనకి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా, తీసుకోగా, యాడ్ చేయంగా, సో ఫైనల్గా మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మధ్య మధ్యలో కొన్ని చెక్స్ బౌన్స్ అవుతూ ఉంటాయి, తర్వాత మనకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే రైట్ చేస్తూ ఉంటాం, లేదంటే కస్టమర్స్ రైట్ చేస్తూ ఉంటారు, సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, శాలరీస్ ఉంటాయి, శాలరీస్లో అడ్వాన్స్గా ముందుగా తీసుకుంటూ ఉంటారు, ఆ శాలరీ అడ్వాన్స్ ఏ విధంగా పే చేయాలి, ఇయర్ ఎండింగ్లో ఫైనల్ అకౌంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, సో మనం ఏ విధంగా కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్లో ఉంటాయి. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నేను 2 మంత్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరే చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే ఎంట్రీస్ కన్ఫ్యూజన్ ఉంటాయో అవి నేను ముందుగానే చెప్తాను, ఏ ఎంట్రీ కన్ఫ్యూజ్ అయింది కూడా. సో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరే చేసుకుంటూ వెళ్ళాలి. సో తర్వాత మెటీరియల్ నేను గ్రూప్లో ఇస్తాను, పీడిఎఫ్ ఇచ్చేస్తాను, అది మీరు ప్రింట్ తీసుకుంటే ఓకే. డన్. ఓకే, ప్రొఫెషనల్ మెటీరియల్ అంటాం వీటిని. పేజ్ నెంబర్ 13 మా, అది నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. యా, సో ఇక్కడ చూడండి, ఇయర్ 2023 ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసేది సర్వీస్ కంపెనీ. టోటల్గా మనకి 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకు ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాసెస్ కూడా నేను బ్యాక్ ఎండ్లో ఇచ్చి ఉంటాను. మెటీరియల్ బ్యాక్ ఎండ్లోనే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇచ్చి ఉంటాను. తర్వాత ఫంక్షన్ కీస్, తర్వాత గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కూడా బ్యాక్ ఎండ్లోనే ఇచ్చి ఉంటాను. అవి మీరు మంత్లీ మంత్లీ చెకప్ చేసుకుంటున్నారు. చూడండి, ఈ ఫంక్షన్ కీస్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, తర్వాత ఈ ఫంక్షన్ కీస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాక్ ఎండ్లో వెళ్ళి చూసుకోవచ్చు. మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ వన్ చూడండి, సర్వీస్ కంపెనీ. ఓకే, టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడడం లేదు. నౌ ఇట్ ఈస్ ఓకే. నౌ ఇట్ ఈస్ ఓకే. యా, ఫస్ట్ వన్ క్రియేట్ కంపెనీ, ఇక్కడ సర్వీస్ కంపెనీ అని ఇస్తాను. ఆంధ్రప్రదేశ్. ఇంకా రిమైనింగ్ ఒరిజినల్ టైంలో ఫస్ట్ టైం క్రియేట్ చేసేప్పుడు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో? సో ఎస్, మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టుకోవాలి, రిమైనింగ్ అన్ని నో పెట్టేవాలి. సో ఓన్లీ మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టుకుంటాం, ఇంకా రిమైనింగ్ అన్ని నో. ఇదేంటంటే సర్వీస్ కాబట్టి సర్వీస్లో మనకి కొనటం అమ్మటం ఉండవండి. ఓన్లీ ఏవైనా కొన్నా కూడా అవి మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం, కానీ ప్రాఫిట్కి సేల్ చేయడం అలాంటివి జరగవు. అసెట్లు పర్చేజ్ చేస్తాం, మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకి ఆల్టర్లోకి వెళ్తే 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, 24 వాచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్.
ఇవి ప్రీడిఫైన్డ్గా డిఫాల్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మెటీరియల్లో తెలియదు కాబట్టి ఫస్ట్ లెడ్జెస్కి వెళ్తాం, ఐటమ్స్కి వెళ్తాం, అలా వెళ్ళే వాళ్ళం. సెకండ్ మెటీరియల్ నుంచి డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తాం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాం. టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఓచర్లోకి రావడం, మనకి ఏది ఏం చేస్తున్నామో ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం. ఓకే, సో ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. రిసిప్ట్ తీసుకున్న తర్వాత డేట్ తీసుకోండి. డేట్ సో ఇక్కడ ఏముంది, డేటు 1 ఏప్రిల్. సో 1 ఏప్రిల్ ఇవ్వండి. ఇయర్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, 1 ఏప్రిల్. ఇప్పుడు లెడ్జెస్ నేను ఏం చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా, ఆల్ టు సి అని ఇవ్వండి, లేదంటే ఇక్కడ క్రియేట్ అని ఇవ్వండి. వచ్చేసి క్యాపిటల్, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ అంటే ఈ స్క్రీన్ సేవ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, 3 లాక్స్ ఉంది. సర్వీస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని చెప్తున్నాను. 3 లాక్స్ క్యాష్ తీసుకోండి. ఇంకా ఎంటర్ ఎంట్రీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అయిపోతుంది. అడిగి ఒక ఎంట్రీ కంప్లీట్. నెక్స్ట్ ఏముంది, పెయిడ్ 22,500 ఇన్ క్యాష్ టు పర్చేజ్ ఏ కంప్యూటర్. సో ఒక అసెట్ని క్యాష్ పర్చేజ్ చేస్తున్నామంటే F5లో ఎంట్రీ చేయాలి. పేమెంట్ డెబిట్ కంప్యూటర్ ఆల్ట్ సి. కంప్యూటర్ అంటే ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత ఇక్కడ, సో 22,500 క్యాష్ తీసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ 1 లాక్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రా. సో ఆల్ట్ సి. రియల్ టైంలో ఒక నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మార్చాలి. బట్ మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి సో ఒక నెలకు ఒకసారి డేట్ మారుస్తున్నాం. మీరు రియల్ టైం చేసేటప్పుడు ప్రతిరోజు ఏది ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో ఫస్ట్ డేట్ మార్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇవన్నీ రియల్ టైంలో చాలా ఉపయోగపడతాయి మనకు. తర్వాత ఎస్డి డిపాజిట్. మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఓకే, 5 లక్షలు, 10 లక్షలు, అలా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అలా. ఇక్కడ ఎస్డి సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్, ఎస్డి ఆఫీస్ బిల్డింగ్. ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. ఆల్ట్ సి. $25,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత నెక్స్ట్ సెల్ ఫోన్. ఇది కూడా పేమెంటే. ఎలా, పర్చేస్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. ఓకే, ఇప్పుడు మనం చేసినంత సర్వీస్ ఓరియంటెడ్ మా ఇన్వెంటరీ కాదు, ఇది సర్వీస్ టోటల్గా. ఓకే, ఆల్ట్ సి. సెల్ ఫోన్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ. 6,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ. 20,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఎయిర్ కండిషనర్ $20,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ $15,000. సో ఇక్కడ చెక్ తీసుకోవాలి. ఇక్కడ అదే కదా, ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్. పాతకాలంలో మొబైల్స్ కంటే టెలిఫోన్లు ఎక్కువ ఉపయోగించేవారు. ఓకే, సో ఇది టెలిఫోన్ సెక్యూరిటీ. ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. డిపాజిట్స్ $3,000 క్యాష్
నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్ బోర్డ్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్. సో మనం F7 తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ 12,500 ఆల్ట్ సి గ్లోబల్ హౌస్ సండ్రీ క్రెడిటార్స్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ. నెక్స్ట్ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, రకరకాల ప్లేసెస్లో వెళ్తారు. సో వాళ్ళు ఇచ్చే డబ్బు ఏంటంటే కన్సల్టింగ్ ఫీజు అంటారు. లేదా డాక్టర్ దగ్గర వెళ్ళారు, ఏదో హెల్త్ బాగాలేక డాక్టర్ అడుగుతారు కదా డాక్టర్ ఫీజు, లేదా కన్సల్టింగ్ ఫీజు అంటారు. ఓకే, సో అదనమాట. ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోం. ఎవరి దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ అయిందంటే సిల్వర్ సర్వీసెస్ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ అయింది. ఎలా అయింది? చెక్ ద్వారా అయింది. ఈ సిల్వర్ సర్వీసెస్ అనేది మీరు నెరేషన్లో రాసుకోవచ్చు. ఓకే, అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ చెక్కుకి రిసిప్ట్లో తీసుకోవాలి. ఆల్ట్ సి ఇండైరెక్ట్ ఇన్కమ్ హెచ్ఏఎఫ్స్ పై ఇక్కడ నెరేషన్ రాసుకుంటారు సిల్వర్ సర్వీసెస్ అని. డిపాజిటెడ్ 50,000 ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్డ్ 6,000 ఫ్రమ్ ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్స్ అండ్ క్రెడిట్ F7 తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్ క్యాపిటల్ అకౌంట్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఒక మంత్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోర్స్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్కేప్ మనం చేసింటనే చూసుకోవాలంటే డే బుక్లో ఉంటాయి. ఏమైనా అమౌంట్లు మిస్టేక్ చేశారంటే ఓపెన్ చేసుకుని మార్చుకోవచ్చు. తర్వాత ఎస్కేప్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. మనకి కన్సల్టింగ్ ఫీజు 25,000 ఉంది, దాంట్లో 19,250 రూపాయలు ఎక్స్పెన్సెస్ జరగగా ఫైనల్గా నెట్ ప్రాఫిట్ 5,750 రూపాయలు వస్తుంది. తర్వాత డాష్బోర్డ్ డాష్బోర్డ్లో మనకి కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, నెట్ ప్రాఫిట్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, ఓకే అన్నీ షో చేస్తాయి. ఎస్కేప్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే మనకి బ్యాలెన్స్ షీట్ షో చేస్తుంది. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అకౌంట్ బుక్స్ కాంట్రా రిజిస్టర్లో 2 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాం, పేమెంట్ రిజిస్టర్లో 6 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాం, రిసీప్ట్స్ రిజిస్టర్లో 2 పోస్ట్ చేసాం. సేల్స్ పర్చేస్ దీంట్లో ఏముండవు. ఓకే, సో ఇలా ఇప్పుడు చూడండి మెటీరియల్లో బ్యాక్ సైడ్కి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. పేజీ నెంబర్ 19 చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5,750. ఇది ఏప్రిల్ మంత్. నెక్స్ట్ మే మంత్ ఉంది, నెక్స్ట్ మే మంత్. ఇప్పుడు మే మంత్ కూడా ఎంటర్ చేసి చూపిస్తాను. రిమైనింగ్ మంత్లు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ డౌట్స్ వస్తాయో నేను చెప్తాను ముందుగా. 2 మంత్స్ నేను చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఓచర్స్లోకి వెళ్ళండి. ఒక్కసారి మంత్ మార్చండి అంటే డేట్ ఏప్రిల్ అయిపోయింది, ఇప్పుడు మే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఏముంది? ఒకసారి చాలు, పేడ్ 6,000 ఇన్ క్యాష్ టు ఇంక్ అండ్ పబ్లిషర్స్.
తర్వాత ఆఫీస్ రెంట్, శాలరీస్. ఆఫీస్ రెంట్ కదా ఇక్కడ, ఆల్ట్ సి. తర్వాత టెలిఫోన్ బిల్, కన్వేయన్స్ బిల్, ఆల్ట్ సి. టెలిఫోన్ బిల్, కన్వేయన్స్ బిల్. చూడండి, రెండు డెబిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ కదా, నామినల్ రూల్ పరంగా అన్ని డెబిటే వస్తాయి. 650 క్యాష్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది? చెక్ పేడ్ టు 12,500 టు గ్లోబల్ హౌస్, ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. సో 12,500. సో ఇక్కడ వచ్చేసి చెక్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఆఫీస్ ఎక్స్పెన్స్, ఆల్ట్ సి. ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, టేబుల్ 10. నెక్స్ట్ మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. ఆల్రెడీ ఆఫీస్ ఎక్స్పెన్స్ చేస్తున్నాం, 150 క్యాష్. నెక్స్ట్ రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. సో ఇక్కడ ఒమేగా ఇన్ఫోటెక్ రాదు, డైరెక్ట్గా కన్సల్టింగ్ ఫీజ్ రిసీవ్ చేసుకున్నారు. ఎలా అంటే క్యాష్ ద్వారా. ఎవరి నుంచి అంటే ఒమేగా, ఇది నరేషన్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సిటీ సర్వీసెస్ రాదు, చెక్ ద్వారానే జరిగింది. సిటీ సర్వీసెస్ అని నరేషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఎస్కేప్. మే మంత్ అయిపోయింది, డే బుక్ లెవెల్ అండి. మే మంత్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళండి, ఆల్ టు ఎఫ్ వన్. సో ఇక్కడ మనకి 29,690 వచ్చింది, 65,000 ఇన్కమ్, 35,310 రూపాయలు ఎక్స్పెన్స్. సో 65,000లో ఈ అమౌంట్ వెళ్ళిందంటే మనకి ఈ అమౌంట్ వస్తుంది. ఎస్కే డాష్ బోర్డ్. ఇలా ఇవి రిపోర్ట్స్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, కరెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది. చూడండి నెట్ ప్రాఫిట్ 29,690. ఇలా నెల నెల చూసుకుంటూ వెళ్ళాలి. సేమ్ అవే ఎక్స్పెన్సెస్ నెల నెల జరుగుతూ ఉంటాయి, అవే ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి, అవే ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. ఏమంటే డేట్ మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేస్తూ వెళ్తాం అంతే. అంతే కదా, సర్వీస్ కంపెనీ అంటే ఇప్పుడు మీ కాలేజ్ ఉంది, మీ కాలేజ్ సర్వీసా ఇన్వెంటరీగా, ఎవరైనా చెప్పండి. సర్వీసా ఇన్వెంటరీ అది కాలేజీ, చెప్పండి అమ్మా. కాలేజ్ అనేది సర్వీసా ఇన్వెంటరీనా? ఎనీవన్? సర్వీస్ కిందకి వస్తుందా, ఇన్వెంటరీ కిందకి వస్తుందా కాలేజ్ అంటే, చెప్పండి.
విధానం కిందకి వస్తుంది ఎనీవన్? సర్వీస్ కిందకి వస్తుందా? మనకి ఇన్వెంటరీ కిందకి వస్తుందా? కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చెప్పాలి. సర్వీస్ సర్వీస్ కిందకి వస్తాయి. ఓకే, సో అక్కడ ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది. అక్కడ ఐటమ్స్ కానీ పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం జరగదు. ఏవైనా అసెట్స్ పర్చేజ్ చేసినా అది బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తారు. సో అది అలా మంత్ మంత్ మీరు ప్రాఫిట్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, డే బుక్లోకి వెళ్ళి ఇక్కడ నాకు మే మంత్ ట్రాన్సాక్షన్సే కనబడుతున్నాయి. ఏప్రిల్ మంత్ కావాలి నాకు, మేట్ అవసరం లేదు, ఏప్రిల్ మంత్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఆల్ట్ F2 చేసి పైన 1-4, కింద 1-4 ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వచ్చాయి. నాకు 2 నెలల ట్రాన్సాక్షన్లు కనిపించాలి. ఆల్ట్ F2 ఇచ్చేసి పైన 1-4, కింద 1-5 ఇవ్వండి. ఇప్పుడు 2 నెలల ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మీకు కనపడతాయి. ఓకే, నాకు మే మంత్ ఒకటే కావాలి, 1-5, కింద కూడా 1-5 ఇవ్వండి. మే మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కనపడతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అంతే. ఇప్పుడు ఇది 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్, నాకు ఏప్రిల్ మంత్దే కావాలి. ఆల్ట్ F2 ఇచ్చేసి 1-4, కింద 1-4 ఇవ్వండి. చూడండి, ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాసే కనబడుతుంది. 2 నెలలది కావాలి. ఆల్ట్ F1 F4, 1-5, 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. ఇలా అండి, ఈ విధంగా మనము రిపోర్ట్స్ అనేది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, జూన్ మంత్లో చూడు, ఏమైనా అర్థం కాలేదేమో. ఇంకా రెంటు, శాలరీస్ 4 రూపంగా మనకేమవుతాయి? సో ఇక్కడ వచ్చేసి రెంట్, శాలరీస్ 2 డెబిట్ చేయాలి, టెలిఫోన్ బిల్ కూడా డెబిట్ చేయాలి, చెక్ క్రెడిట్ చేయాలి. తర్వాత రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్. ఇప్పుడు మనకు ఒక వెహికల్ కావాలి, మనం హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళాలనుకుంటున్నాం. అందుకోసం రాజ్ ట్రావెల్స్ వాళ్ళు బాడుగకు ఇస్తూ ఉంటారు వెహికల్స్ మార్కెట్లో. వారి దగ్గర నుంచి మనము క్యాబ్ హైరింగ్ ఒక వెహికల్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాం, కానీ డబ్బులు ఇవ్వలేదు మనం. సో అతను ఏం చేస్తాడంటే మనకు ఒక ఇన్వాయిస్ పంపిస్తాడు, మీరు నా దగ్గర వెహికల్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వాలి అనేసి. సో అది ఇంకా ఇవ్వలేదు కాబట్టి అది F7లో పోస్ట్ చేసుకుంటాం. జస్ట్ ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం. వోచర్స్ నా డేట్ మార్చుకోండి, జూన్ 6, నెలకు ఒకసారి మార్చుకోండి. ఇక్కడ నుంచి ఓన్లీ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చెప్తాను, ఇంకా రిమైనింగ్ అన్ని మీరే చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా సేమ్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. F7 ఆల్ట్ C, క్యాబ్ హైరింగ్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అమౌంట్ ఎంత ఇక్కడ 5,500, కింద రాజ ట్రావెల్స్. సండ్రీ రీడర్స్ యాక్సెప్టర్ నో సేవ్. తర్వాత రిసీవ్డ్ 335,000 ఇన్ క్యాష్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఫ్రమ్ ఎంట్రీస్ ఫుడ్ షేర్. ఇక్కడ మనకి కన్సల్టింగ్ ఫీజు క్రెడిట్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీస్ ఫుడ్ చైన్ అనేది నెరేషన్లో రాసుకోవాలి F6లో. తర్వాత డిపాజిట్ అంటే F4. నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్, కరెంట్ అసెట్స్ పేమెంట్లో తీసుకోవాలి. ఆల్ట్ C, కంట్రోల్ A. సో 3,000 క్యాష్ తీసుకోండి అంతే. అంటే ముందుగా అడ్వాన్స్ తీసుకున్నారనమాట, శాలరీ అడ్వాన్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 26 మనకు, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఈ 2 మనకి పేమెంట్ అవుతుంది. అలా అలా జూన్ మంత్ చేసిన తర్వాత వెళ్ళి ప్రాఫిట్ అలా చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళాలి. తర్వాత జూలై రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 65,000 ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. ఇప్పుడు ఆల్ఫాటెక్ వాళ్ళు మన దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. అందుకు మన బిజినెస్ ఏం చేసింది? ఒక ఇన్వాయిస్ రైజ్ చేసింది, మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వాలి అనేసి. సో దీన్ని F7లో ఎంటర్ చేస్తాం. ఇంకా ఇవ్వలేదు కాబట్టి F7, ఇచ్చిన తర్వాత F6. ఇంకా ఆ మంత్ డేట్ మార్చుకోండి, ఆల్ట్ C, ఆల్ఫాటెక్
సండే డెబిటర్స్ కంట్రోల్ ఏ 65,000. కన్సల్టింగ్ ఫీజ్ నెక్స్ట్ ప్రీపెయిడ్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ మంత్లీ మనకు పేపర్ వస్తూ ఉంటుంది పేమెంట్ ఎక్కడైనా కూడా కరెంట్ అసెట్స్లో తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి పైన శాలరీ అడ్వాన్స్ 3,000 తీసుకున్నాడు, అతనికి ఇచ్చే శాలరీలో ఏం చేస్తారంటే కట్ చేసుకుంటారు. ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోండి ఫస్ట్ శాలరీస్, శాలరీస్లో 12,000. నెక్స్ట్ క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 3,000. క్యాష్ ఇలా అతనికి ఇచ్చిన శాలరీలో 9,000 ఇచ్చేసి 3,000 మనం పట్టుకుంటాం, ఎందుకంటే ముందుగానే మన దగ్గర 3,000 అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి అలా ఎంటర్ చేయాలి. ఇంకా రిమైనింగ్ అన్ని నార్మలే, అన్ని పేమెంట్ వస్తాయి. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఆల్సీ, ఇది కూడా పేమెంట్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవ్, ఇంకా F6 ఈ పేమెంట్, పేమెంట్ F4. నెక్స్ట్ రైజ్డ్ ఇన్వాయిస్, మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, 50,000 డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, మనం రైజ్ చేసాము ఇన్వాయిస్, అరే బాబు మీరు మాకు 50,000 డబ్బులు ఇవ్వాలి, మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని వెళ్ళారు అనేసి. ఇది F7 ఆల్ట్ సి మీడియా లైవ్ సండే డెప్టర్స్ కంట్రోల్ ఏ. సో 50,000 ఇక్కడ వచ్చేసి కన్సల్టింగ్ ఫీజ్. తర్వాత ఏం చేశారు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, క్యాష్ 20,000, చెక్ 28,000, తర్వాత సెటిల్ ద బిల్ అన్నాడు, అంటే ఇంకా 2,000 ఇవ్వలేదు, అది మనకు నష్టం. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, నష్టం అయితే డిస్కౌంట్ అలౌడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్కౌంట్ అలో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, అవే అండి రిపీట్ అవుతూ వస్తాయి నెల నెల రియల్ టైంలో కూడా, ఎక్స్పెన్సెస్ అవే, శాలరీస్ కామన్, రెంట్ కామన్, ఎలక్ట్రిసిటీ బిల్ కామన్, టెలిఫోన్ బిల్ కామన్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కామన్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కామన్, ఇవన్నీ కామన్ మంత్లీ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అక్టోబర్ చూడండి, అక్టోబర్లో ఏమైనా డౌట్ ఉందేమో. నవంబర్, నవంబర్లో చూడండి ఇక్కడ త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, 27,500 మనకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి F7లో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఆల్ట్ సి త్రిశూల్ కంపెనీ సండ్రీ డెబిటర్స్ 27,500 ఓకే. కన్సల్టింగ్ ఫీజ్ వాళ్ళు ఇచ్చారు, మనం రిసిప్ట్లో పోస్ట్ చేశాం. కానీ అది దాంట్లో డబ్బు లేదు, ఆ చెక్లో డబ్బు లేదు, బౌన్స్ అయిపోయింది. బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, ఇంటిమేషన్ చేశారు బ్రదర్ దాంట్లో డబ్బు లేదు అనేసి. సో మళ్ళీ మనకి వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందేగా, మళ్ళీ ఏం చేయాలి మనం, పేమెంట్లు ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా. మళ్ళీ ఎంత ఇచ్చారు, 12,500 ఇచ్చారు, పూర్తిగా ఇవ్వలేదు.
ఇంకా రిమైనింగ్ అమౌంట్ పెండింగ్ ఉన్నారు 15,000, ఇలా ఎంటర్ చేసుకోవాలి. చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. డిసెంబర్ చూడండి, ఆఫీస్ ఎక్విప్మెంట్ అప్పుగా పర్చేజ్ చేశారు, మరి రిమైనింగ్ అన్ని సేమ్ F7. చూడండి ఇవన్నీ కామనే, ఆల్రెడీ మీరు ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత మార్చ్, ఇంతవరకు మీరు చేస్తే లాస్ట్లో ప్రొవిజన్ ఎంట్రీస్ ఇవన్నీ చేస్తే ఇంతవరకు, అప్పుడు మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఫిబ్రవరి వరకు మీకు వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్. మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇవన్నీ చేయాలి. ఇది టుమారో మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా చేయాలి అనేది టుమారో క్లాస్లో మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ 90-94 స్టేషనరీ టు గ్లోబల్ హౌస్ రివర్స్ ఎంటర్ చేసుకోవాలి. F7 600 ఎందుకు అనేది టుమారో క్లాస్లో చెప్తాం. ఇలామా ఈ విధంగా మీరు 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. కాలేజ్లో అయినా, స్కూల్లో అయినా, హాస్పిటల్స్లో అయినా, రెస్టారెంట్స్లో అయినా, థియేటర్స్లో అయినా, చారిటబుల్ ట్రస్ట్ ప్లేసెస్లో అయినా, ఎక్కడైనా కూడా ఇదే విధంగా జరుగుతాయి. సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ కొనడం అమ్మడం ఉండదు. ఏమైనా కొన్నామంటే మన బిజినెస్ పర్పస్ కోసం కొనింటాం అంతే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే డన్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి, ఇది నేను లింక్ గ్రూప్లో వేస్తాను, మెటీరియల్ ప్రింట్ తీసుకోండి. ఓకే డన్ గైస్, టైం కూడా కంప్లీటెడ్. బై.